సినిమాలు రాజకీయాలు ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? నాకు రాజకీయాలు ఏమాత్రం నాలెడ్జ్ లేదండి రాజకీయాల గురించి. అబ్సల్యూట్లీ నాకు అసలు ఇప్పుడు రక్త చరిత్ర అది ఫ్యాక్షనిజం, అది దాని గ్రూప్ ఫైట్స్ గురించి కూడా యాంగిల్ గా వెళ్ళదు అసలు ఇప్పుడు నేను. ఓకే, అంటే అసలు రాజకీయంతో సంబంధం లేకుండానే మరి అది తెలియని అది దీనికి రిలేటెడ్గా దాని వెనకాల ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఐడియా ఉంటుంది, కానీ ఫోర్ ఫ్రంట్లో రాజకీయాలు అనేది నాకు తెలియదు అసలు. మరి వంగవీటి సినిమా సేమ్ అదే కానీ అది కూడా కాంట్రవర్సీ అయింది, మీకు చరిత్ర తెలియకుండా తీశారని వాళ్ళంతా గొడవ చేశారు కదా. ఇప్పుడు సినిమా మేకర్కి చరిత్ర తెలియాల్సిన అవసరం లేదు, తన పర్స్పెక్టివ్ తీస్తాడు ఎప్పుడైనా. మీరు బుక్ కానీ ఒక పేపర్లో ఒక కాలమ్ కానీ ఒక న్యూస్ రీడర్ చెప్పినప్పుడు ఒక పర్స్పెక్టివ్ కనిపించేది. ఓకే, బల్ల బుద్ధి ఎవడు ఇదే నిజం అని ఎవడు చెప్పలేడు, అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళకి కరెక్ట్ నిజాలు ఉంటాయి, వాస్తవాలు ఉండొచ్చు వాస్తవాలు. కానీ ఇవన్నీ తీయటం మీకు ఆసక్తి ఎట్లా క్రియేట్ అవుద్ది? అసలు మీరు ఒక సినిమా సబ్జెక్ట్ని ఎలా ఎంపీ చేసుకుంటారు? న్యూస్ పేపరా లేకపోతే టీవీయా లేకపోతే డిపెండ్స్, ఏదైనా అవచ్చు. ఒక రిపోర్ట్ని ఇన్ ఉండొచ్చు, లేకపోతే నేను ఏదో ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, ఎవరైనా చెప్పి ఉండొచ్చు, ఇలా ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. పద్మావతి సినిమా గొడవ ఇదంతా నడుస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాలు అంటే నేను చెప్పేది ఒక 50 ఇయర్స్ నుంచి వాళ్ళు గుర్తు రాలేదు. అసలు రాజ్పుట్ ఎవరో తెలియదు, ఆ రాజులు ఎవరో తెలియదు. సడన్గా ఒక సినిమా వచ్చిందని అసలు మా గౌరవం అంతా పోతుంది అంటే అది కేవలం అదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రొటెస్ట్ అనేది ఏమాత్రం చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ జావేద్ అఖ్తర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. అని ఏమన్నారంటే, ఏదైతే రాజపుత్రులు గౌరవం అని మాట్లాడుతున్నారో అసలు వాళ్ళు గౌరవం లేదు, కనుకే వాళ్ళు బ్రిటిష్కి ముస్లిం రూలర్స్కి తొత్తులైపోయారు, అందుకని అసలు రాజులు ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ గౌరవం ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఈ అంటే పద్మావతికి మీ సినిమాకి జిఎస్టీ సినిమాలో హీరోయిన్కి పోటీగా మీరు వ్యాఖ్యానించారంటే ఎట్లా ఎట్లా ఏది అంటే ఇక్కడ పాయింట్ అండి. ఇప్పుడు అమ్మాయి అనేది అందం ఉంటుంది అని, అమ్మాయి అందం ఉట్టి అంటే మన సావిత్రి గారి లాగా ముఖవర్చేసి ఒక పైన బ్లాక్ అండ్ వైట్లో ఉండొచ్చు, అది అందమే, అక్కడ మనం అట్రాక్ట్ అవుతాం. కాలక్రమేణా కొంచెం తక్కువ బాటలు అవ్వచ్చు, బికినీ అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఒక పర్టికులర్ స్టేజ్లో పూర్తి నగ్నం అవ్వచ్చు. ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఏది ఏదైతే మనకి అట్రాక్ట్ చేస్తుందో. సో అక్కడ నేను ఒక సోషల్ కాంట్రవర్సీ ఏమో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్, హిస్టారికల్ కాంట్రవర్సీ ఏమో పద్మావతి, ఇటువంటి పోటీ అవుతుంది. సో దీపికా పడుకోవన్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఫ్యాంటసీ ఉంటుంది దీపికా మీద, మియా మాల్కోవా ఫ్యాన్స్ కూడా అదే ఉంటుంది. మియా మాల్కోవాకి అంత ఫ్యాన్స్ ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడే నేను గూగుల్లో చూసాను, షీఈస్ ట్రెండింగ్ బిగర్ దెన్ ఎనీబడీ ఇన్ ఇండియా రైట్ నౌ. ఈవెన్ మోర్ దెన్ నరేంద్ర మోడీ అండ్ ముఖేష్ అంబానీ. మీరు చూడండి, నరేంద్ర మోడీ కంటే మీరు తీసుకొచ్చిన మియా మాల్కోవాకి ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఎక్కువ. అది నిజమైన అది అది మన సాంప్రదాయ భారత నిజ స్వరూపం అది. అంటే ఈ సంప్రదాయాల అంటే మీరు మొత్తం ఇటువంటి రిలీజన్ దేవుడు ఇటువంటి వాటిని మీద మీకేం విశ్వాసం ఎట్లా ఏమి లేదు అసలు నమ్మరా? దేవుడు ఇటువంటి ఎక్కడ అసలు ఆ గొడవే లేదు, గొడవే లేదు. మీరే అనేసారు గొడవ అని. అదే అంటే ఇష్యూస్లోకి వెళ్ళరు అసలు నేను ఇతరత్ర కానీ మీ బంధువులు కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళు వాళ్ళు నమ్ముతారు కాదు కదా, వాళ్ళెవరు మిమ్మల్ని ఆక్షేపించడం ఇట్లే. నేను కేర్ చేయను, కేర్ చేయను పటీష్ గారు. ఎప్పుడన్నా వాళ్ళు అడుగుతుంటారా ఇప్పుడు? కాదు ఇప్పుడంటే చాలా సంవత్సరాలు నేను తెలుసు కదా, నన్ను వదిలేశారు, నన్ను గాలికి వదిలేశారు. ఇప్పుడు గాలికి వదిలేశారా? ఎట్లా మరి మొత్తం మీ ఈ సినిమాలు తీయడానికి ఇటువంటి చాలా ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నౌ యూఆర్ ఈ మస్ట్ బీ మీరు ఫైనాన్షియల్గా బాగా స్టేబుల్ అండి. సౌండ్ ఐ విల్ గెట్ వాట్ ఎవర్ ఐ వాంట్. నేను తీయాల్సిన ప్రతిదాని, నేను అంటే నేను తీయాలనుకున్న చేయాలి ప్రతిదానికి నా దగ్గర ఉంటాయి.